ये जो आपका प्रदेश है, नया प्रदेश है, तेलंगाना, ये आसानी से नहीं बना था। इस प्रदेश को बनाने के लिए तेलंगाना के युवाओं ने, तेलंगाना के माता ने अपना खून, अपने आंसू दिए थे। और ये प्रदेश किसी एक व्यक्ति के लिए नहीं बना था, ये एक सपना था, तेलंगाना के जनता का सपना था। मन राष्ट्रमु कोत्त राष्ट्रमु नवराष्ट्रंगा एर्पड्डदि, इदि चाला सुलुवुगा चाला मंदि युवकुलु अम्मलु अक्कलु వారి శ్రమతో, వారి రక్తంతో, వారి కన్నీళ్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి మనిషి గురించి రాష్ట్రం ఏర్పడలేదు. తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న యువకులకి, రైతు సోదరులకి, కార్మిక సోదరులకి, ఉద్యోగులకి, వారికి రాబోయే కాలంలో సుభిక్షమైన రాష్ట్రం ఏర్పాటు కావడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం జరిగిందని మనవి చేస్తా ఉన్నా. 8 సాల్ హో గయే. మే ఆప్సే పూచ్నా చాహతా హూ, తెలంగాణ కా జో సప్నా థా, ప్రగతి కా సప్నా, उस सपने का क्या हुआ? पूरा तेलंगाना देख सकता है कि एक परिवार को जबरदस्त फायदा हुआ, मगर मैं आपसे पूछना चाहता हूं, तेलंगाना की जनता को क्या फायदा मिला? क्या आपको रोजगार मिला? आज यहां पर किसानों की विधवा स्टेज पे हैं, रो रही हैं, यह किसकी जिम्मेदारी है? और यह अकेली नहीं है, ऐसी तेलंगाना में हजारों बहनें हैं जिनके पति ने आत्महत्या की, किसकी जिम्मेदारी है? ये रोज़ 8 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన విషయంలో మిమ్మల్ని అందర్నీ నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. తెలంగాణ మరి ఏ విధమైతే మనం కలను కొన్నామో, తెలంగాణ కల ఏమైంది, ఆ కల గురించి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, కేవలం ఒక కుటుంబానికే మేలు జరుగుతూ ఉంది, దానివల్ల మనకు ఏమి లాభం జరుగుతూ ఉందో మీరు ఆలోచన చేయాలి. నిరుద్యోగ యువతకి, వారు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి పరిస్థితికి ఎవరు బాధ్యత వహించాలి? వేదికపై ఉన్న ఈ రైతు కుటుంబాలే కాదు, ప్రతిరోజు అనేక మంది, నెలకు 1000 మంది వరకు, వీరొక్కరే కాదు అనేక మంది ఆత్మహత్య చేస్తూ ఉంటా ఉన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు అని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. सपने को पूरा करने के लिए आपने अपना खून, अपने आंसू दिए,
आप लड़े मगर हम भी आपके साथ खड़े थे। कांग्रेस पार्टी ने भी आपके साथ ये लड़ाई लड़ी और अंत में कांग्रेस पार्टी ने और सोनिया गांधी जी ने यह काम पूरा करके तेलंगाना की जनता को दिया। और भाइयों और बहनों, आप ये मत भूलिए, यह काम कांग्रेस पार्टी के लिए आसान नहीं था। कांग्रेस पार्टी को नुकसान हुआ, हमें मालूम था कि हमें नुकसान होने जा रहा है, मगर हम तेलंगाना की जनता के साथ खड़े हुए और हमने मिलकर आपके साथ मिलकर आपको नया प्रदेश दिया। मी अंदर ही कला नेवेटा अनेक मंदी रक्तम तो कूड़ना कन्नीटी तो कूड़कोनी अनेक मंदी तेलंगाना वीर योधुलु पोराटम चेशारु। వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేసింది। ప్రధానంగా సోనియా గాంధీ గారి చెవు వల్ల అనేక మంది ఆత్మదానాలకు సంబంధించి సానుభూతితో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందడుగేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది। దీని వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని దాని తెలిసినప్పటికీ తెలంగాణ సాధనలో ఈ రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని నష్టం జరిగిన ఈ ప్రాంత ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా। ఆపనే సోచా తా कि तेलंगाना की जनता की सरकार बनेगी, किसानों की सरकार बनेगी, मजदूरों की सरकार बनेगी, गरीबों की सरकार बनेगी। पता लगा जनता की सरकार नहीं बनी। आज तेलंगाना में कहा जाता है कि चीफ मिनिस्टर है, मगर ये चीफ मिनिस्टर नहीं है, ये राजा है। ఈరోజు మీరందరూ ఆలోచన చేస్తారు, మేము ఆలోచన చేశాము, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని ఆశించాము। రైతుల ప్రభుత్వం ఏర్పాటైతదని, కార్మికుల ప్రభుత్వం ఏర్పాటైతదని, బీద బలహీన బడుగు మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటైతదని, యువతకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటైతదని ఆశించినం। కానీ కల నెరవేరలేదు, అది కాలేదు। ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉంటారు, ఆ ముఖ్యమంత్రి ప్రజాస్వామికమైన ముఖ్యమంత్రి ధోరణిలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతలేడు। మరి రాజాలాగా ఒక రాజులాగా పరిపాలన వ్యవస్థను ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తా ఉన్నా। రాజా ఆర్ ముఖ్యమంత్రి మే క్యా ఫరక్ హోతా హై? ముఖ్యమంత్రి జనతా కీ ఆవాజ్ కో సున్తా హై, రాజా జనతా కీ ఆవాజ్ కో నహీ సున్తా హై। రాజా జో కర్నా చాహతా హై వో కర్ డాల్తా హై। ఈ రెండిటిలో వ్యత్యాసం ఉంది, రాజు మరి అదే విధంగా ముఖ్యమంత్రి అనే పదాల్లో వ్యవహారంలో వ్యత్యాసం ఉంది। ముఖ్యమంత్రి అనేవారు సంబంధించిన వ్యక్తిగా ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తారు, రాజు అనేవారు తన సొంత పరిపాలన వ్యవస్థ గురించి ప్రజల గురించి ఆలోచన చేయలేరని మనవి చేస్తా ఉన్నా। ముఖ్యమంత్రి లోక్తంత్రమే భరోసా కర్తా హై, मुख्यमंत्री जनता की बात सुनकर निर्णय लेता है, राजा को लोकतंत्र से कुछ लेना देना नहीं। जो राजा के दिल में आता है वो राजा कर देता है, यह फर्क है।
मुख्यमंत्री ప్రజాస్వామిక విధానంలో ప్రజల మాటలు విని పరిపాలన కొనసాగిస్తారు కానీ రాజు అనేవాడు వారి సొంత అభిప్రాయాలతో సొంత నిర్ణయాలతో ప్రజలకు సంబంధం లేకుండా మరి పరిపాలన కొనసాగిస్తారని మనవి చేస్తా ఉన్నా छत्तीसगढ़ में हमारी सरकार है। चुनाव के समय हमने दो वायदे किए थे, बड़े वायदे किए थे। पहला वायदा कि छत्तीसगढ़ के किसानों का हम कर्जा माफ करके दिखा देंगे, और दूसरा वायदा पैडी को हम 2500 रुपए में खरीदेंगे। छत्तीसगढ़ लो कांग्रेस प्रभुत्वम वच्चे मुंदु रेंडु एन्निकल हामीलु इच्चां। ओकटी रैतुल रुणमाफी, रेंडोदि पंडिंचिन वरी पंटकी कनीस मद्दतु धर अदनंगा बोनस प्रकटिंची 2500 रूपायल वरकु क्विंटल की वरी धा को किसानों ने हमें कहा कि हमें कर्जा माफी की जरूरत है और हमें 2500 रुपए आप दीजिए। हमने उनकी आवाज सुनी और आज आप जाइए, छत्तीसगढ़ जाइए और वहां पूछिए धान के लिए क्या दाम मिलता है। पूरा छत्तीसगढ़ का किसान आपको बताएगा कि छत्तीसगढ़ में 2500 रुपए पर धान मिलता है। आज आपके जो चीफ मिनिस्टर हैं किसानों की आवाज नहीं सुन रहे हैं। दो तीन बड़े उद्योगपतियों की आवाज सुनते हैं, उनके लिए काम करते हैं, मगर किसानों की आवाज नहीं सुनते हैं। और जो छत्तीसगढ़ के किसान ने कहा था वही तेलंगाना का किसान कह रहा है। तेलंगाना का किसान कह रहा है कि मिर्ची के लिए, धान के लिए हमें सही दाम चाहिए और हमारा कर्जा माफ होना चाहिए। छत्तीसगढ़ लो माकु रैतुलु चेप्पारु रुणमाफी चेयालनि, वरिकि 2500 रूपायलु इव्वालनि माकु चेप्पडं जरिगिंदि। मीरु अडगंडि छत्तीसगढ़ लो उन्न रैतु सोदरुलनि, वारिकि ई रोजु क्विंटल्कि वरि धान्यानिकि संबंधिंचि 2500 रूपायलु वस्ता उन्नाया लेवनि। इक्कड मी मुख्यमंत्रि రైతులకు సంబంధించి ఇద్దరు లేక ముగ్గురు వ్యాపారుల మాట వింటా ఉన్నారు, రైతుల మాట వింటలేరు। ఎక్కడ కూడా కనీస మద్దతు ధర దొరకడం లేదు। ఈ ప్రాంతంలో మిర్చి సాగు చేస్తా ఉన్న రైతు సోదరులు గాని, పత్తి సాగు చేస్తా ఉన్న రైతు సోదరులకి కనీస మద్దతు ధర అందటం లేదు అని మీకు మనవి చేస్తా ఉన్నాం। ఛత్తీస్గఢ్ तेलंगाना के किसी भी किसान को घबराने की जरूरत नहीं है। जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। आपको ज्यादा समय रुकने की जरूरत नहीं है। आप घबराइए मत, डरिए मत, यह काम कुछ ही महीने में कांग्रेस पार्टी करके आपको दे देगी। तेलंगाना रैतु सोदरुलकु मनवी चेस्ता उन्नाम, मीरु आंदोलन चेंदवद्दु। मीकु राबोये कालंलो 2 लक्षल रुणमाफी ओकटे सारी अंदजेयडानिकि कांग्रेस प्रभुत्वं रागने इव्वडं जरुगुतदनि मीरु भयपडवद्दु।
ఆందోళన చెందవద్దు ఎక్కువ సమయం లేదు మీరందరూ కలిసి ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీకు ఇచ్చిన హామీని నిలబెడతామని మనవి చేస్తా ఉన్నాం ఏ కోక్లే శబ్ నహీ హై ఏ తెలంగాణ కే సప్నే కో పూరే కర్నే కా పెహలా కదమ్ హై కిసానో కీ మదద్ కిసానో కీ రక్షా కే బినా తెలంగాణ కా సప్నా పూరా నహీ హో సక్తా హై ఈ రోజు ఇవి మేము చెప్పే మాటలు వట్టి మాటలు కాదు ఏ కలతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఈ తెలంగాణ రైతులు వారి జీవితాల్లో ఇంకా మెరుగైన జీవితాలను చూస్తామని ఆలోచన చేశారో ఈ తెలంగాణ రైతుల ప్రగతి గురించి ఖచ్చితంగా మేము ఇచ్చిన మాటను నిలబెడతామని మనవి చేస్తా ఉన్నాం అబి हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए मैंने कर्जा माफी की बात की एमएसपी की बात की 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा ये सिर्फ एक डिक्लेरेशन नहीं है ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है यदि ఈ రోజు ఇప్పుడే మనము వరంగల్ డిక్లరేషన్ అనే ఈ సభలో డిక్లేర్ చేశాం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ తో పాటు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు నేరుగా రైతులకు లాభమయ్యే విధంగా ఇప్పుడు డిక్లేర్ చేశాం రేవంత్ గారు ఇప్పుడే పూర్తి స్థాయిలో ఆ డిక్లరేషన్ కు సంబంధించిన అనేక అంశాలను మీ ముందుకు పెట్టడం జరిగింది ఇది కేవలం డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది రైతులకు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ తరఫున గ్యారెంటీ అని నేను తెలంగాణ రైతులకు మనవి చేస్తున్నా తెలంగాణ కే హర్ కిసాన్ కో ఈ డిక్లరేషన్ పడనా చాయే ఔర్ జబ్ ఆప్ ఇస్ డిక్లరేషన్ కో పడేంగే ఆప్ యే బాత్ యాద్ రఖియే कि इस डिक्लेरेशन का हर शब्द कांग्रेस पार्टी की गारंटी है मीरु प्रति रैतु ई राष्ट्रंलो उन्न प्रति रैतु डिक्लेरेशन नु चदुवाले मीरु चदिवि ई डिक्लेरेशन लो उन्न प्रति अंशं विषयंलो मेमु चेप्पदल्चुकुन्नां इदि कांग्रेस पार्टी गारंटी रैतु सोदरुलनु మరి ఆదుకునే కార్యక్రమ భాగంలో బాధ్యతగా అని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం ఔర్ యే హమ్ ఇస్లియే కర్ రహే హై క్యూంకి హమ్ జాన్తే హై కి అగర్ కిసాన్ కమ్జోర్ రహేగా తో తెలంగాణ కా సప్నా పూరా కభీ నహీ హో సక్తా హై క్యూంకి కిసాన్ హీ ఇస్ ప్రదేశ్ కి నీవ్ హై ఫౌండేషన్ హై ఈ రోజు మేము మీకు చెప్పదల్చుకున్నది ఒకటే రైతులు బలహీనపడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రము ప్రగతిలో నడవలేదు అలాంటి సందర్భంలో ఈ డిక్లరేషన్ రైతు సోదరులకు పునాదిగా మన రాష్ట్రములో కొత్త వ్యాపారానికి సంబంధించి వ్యాపారంపై ఆధారపడి ఉన్న రైతు సోదరులకు రైతు కూలీలకు కౌలు రైతులకు ఒక పునాది ఈ డిక్లరేషన్ అని మనవి చేస్తా ఉన్నాం मैंने पहले आपसे सवाल पूछा था कि तेलंगाना के साथ धोखा किसने किया तेलंगाना का जो सपना था उससे किसने धोखा किया तेलंगाना से हजारों करोड़ रुपए
किसने चोरी किए, उस व्यक्ति का नाम क्या है? नहीं सुनाई नहीं दिया, फिर से बोलिए, क्या नाम है उसका? तो आप एक बात अच्छी तरह समझ लीजिए, और कांग्रेस का हर नेता, हर कार्यकर्ता इस बात को अच्छी तरह समझे, जिस व्यक्ति ने तेलंगाना के साथ धोखा किया है, जिस व्यक्ति ने तेलंगाना से चोरी की है, जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया है, उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं होगा। मिम्मेल इंत मुंदु ఒక ప్రశ్న అడిగా, ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను మోసం చేశారని, తెలంగాణ కలని ఎవరు మోసం చేశారని, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఎవరు చేశారు, దీనికి కారకులు ఎవరు, నష్టం చేసిన వారు ఎవరు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం। ఈరోజు గట్టిగా చెప్పాలి మీరు అని, ఈ మోసం చేసిన వారు ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం। కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు యావత్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు మీరందరూ ఆలోచన చేయాలి। కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వారిని, తెలంగాణ కలలని మోసం చేసిన వారిని, వారితోని ఏ విధమైన మనకు వారికి ఏ విధమైన సంబంధం ఉండబోదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేము మనవి చేస్తా ఉన్నాం। ఆర్ అగర్ యే సవాల్ आज के बाद किसी भी कांग्रेस नेता ने उठाया, उसको हम कांग्रेस पार्टी से बाहर कर देंगे। इप्पटी प्रश्न ये कांग्रेस कार्यकर्ता नायक अड़गना कांग्रेस पार्टी वारी बहिष्करण చేయబడటం జరుగుతది। चाहे वो कोई भी हो, कितना भी बड़ा हो, उसको हम पार्टी से बाहर कर देंगे। వారు ఎవరైనా గానీ ఎంత పెద్దవారైనా గానీ వారిని పార్టీ నుంచి బహిష్కరించబడతదని మనవి చేస్తా ఉన్నా। आप अगर किसी भी कांग्रेस पार्टी के नेता को टीआरएस से समझौता करना है तो या वो टीआरएस में चला जाए या फिर बीजेपी में चला जाए। మీరు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీతోనైనా బీజేపీ పార్టీతోనైనా ఏ విధమైన ఒప్పందాలు చేసుకున్నా అనుబంధం పెట్టుకున్నా వారు టిఆర్ఎస్ లకు పోవచ్చు బీజేపీ లకు పోవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని మనవి చేస్తా ఉన్నాం। హమే ఉస్ వ్యక్తి కి కోయి జరూరత్ నహీ హై, మాకు ఆ వ్యక్తి అవసరం లేదు। హమ్ యహాన్ హమారీ విచార్ధారా కి లడాయి హై, हम राजा से समझौता नहीं करेंगे। हम टीआरएस को चुनाव में हराएंगे, टीआरएस को चुनाव में हराएंगे और सीधी कांग्रेस पार्टी और टीआरएस की लड़ाई होगी। मनम ई रोज चेस्ता उंदी कांग्रेस पार्टी सिद्धांतं गुरिंची పోరాటం చేస్తా ఉన్నాం। రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడగొడతాం।
कांग्रेस प्रभुत्वानि एयरपोर्ट जस्ता मारी मारो जस्ता होना। और एक बात और याद रखिए, जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया और तेलंगाना के किसानों से, मजदूरों से, युवाओं से लाखों करोड़ रुपए चोरी किए, उसको हम माफ नहीं करने वाले हैं। ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను ఎవరైతే నష్టం చేసిండ్రో, ఈ తెలంగాణ ప్రాంత యువతని, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కార్మికులని, ఉద్యోగస్తులని ఎవరైతే నష్టం చేసిండ్రో, వారి పేరు చెప్పి అవినీతి చేసిండ్రో, వారి ఈ ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఊర్కో బాము వారి వెంట పడతామని మనవి చేస్తా ఉన్నాం। और चुनाव के समय जब टिकट का सवाल उठेगा, और ये सब नेताओं को अच्छी तरह बात सुननी चाहिए, जब चुनाव के समय टिकट की बात उठेगी तो जिस व्यक्ति ने जनता की लड़ाई लड़ी होगी उसी को मेरिट बेस्ड बेसिस पे टिकट मिलेगा। चाहे आप कितने भी बड़े हो, आप कोई भी हो, अगर आप किसानों के साथ नहीं खड़े थे, अगर आप गरीबों के साथ नहीं खड़े थे, तो आपको कांग्रेस पार्टी का टिकट नहीं मिलने वाला है। ఎలక్షన్ సమయంలో టికెట్ అంశం వచ్చే వరకు ప్రధానంగా ముఖ్యంగా మన నాయకులు వినాలి, ఏ వ్యక్తి అయినా ప్రజల గురించి పోరాటం చేయడు, రైతులు, పేదవారు, యువత, ఉద్యోగస్తులు, కార్మికుల గురించి పోరాటం చేయరు, వాటికి వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తి ఉండదని, ఈ రోజు వారు చేసిన పని మీద, వారు చేసిన పోరాటం మీద ప్రగతి రిపోర్టును తీసుకొని మెరిట్ బేస్డ్ అంశాలపై టికెట్లు ఇవ్వడం జరుగుతుందని, ఎంత పెద్దవారైనా పార్టీకి ఎంత సేవ చేసినా ప్రజల్లో ఉండి సేవ చేస్తా ఉన్న వ్యక్తికి ఎంపిక చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం। సోనియా జీ నే జబ్ తెలంగాణ ఆప్కో దియా, ఉస్కే పీచే ఏక్ సప్నా థా, తెలంగాణ కి జో ఆవాజ్ థీ उसको सुनकर सोनिया जी ने आपको प्रदेश दिया था। और प्रदेश इसलिए दिया था क्योंकि वो चाहती थी कि जो आपका तेलंगाना का सपना था वो पूरा हो। वो सपना आपका है, सोनिया जी का है, मगर मेरा भी है। और उस सपने को मैं आपके साथ पूरा करना चाहता हूं। सोनिया गांधी गारु तेलंगाना राष्ट्रम इच्चिनप्पुडु दानी वेनकाल ओक बलमैन कल उंडेदि, आ कल नेरवेरालनि सोनिया गांधी गारु आनाडु मन तेलंगाना राष्ट्रम इस्ते वारु కన్న కల, వారితో పాటు మీరందరి కన్న కల, మీతో పాటు నేను కూడా కన్న కల నెరవేరటానికి మీతో పాటు ప్రయాణం చేసి ఆ కల నెరవేర్చడానికి ఆర్నిషలు కృషి చేస్తానని మనవి చేస్తా ఉన్నాం। తో జహాబీ మేరీ జరూరత్ హోగి,
जहां भी आप मुझे बुलाना चाहते हो, जहां भी मैं तेलंगाना की मदद कर सकता हूं, मैं करने को तैयार हूं। मीरु ना अवसरम एक्कडुन्ना एप्पुडुन्ना తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏ అంశం వచ్చినా మీరు ఎప్పుడు నన్ను రమ్మన్న మీ తరఫున వచ్చి మీతో పాల్గొంటానని మనవి చేస్తా ఉన్నాం। ఏ సిర్ఫ్ ఆప్కి లడాయి నహీ హై, ఏ సిర్ఫ్ తెలంగాణ కే కిసానో కి యువాఓ కి లడాయి నహీ హై, ఏ కాంగ్రెస్ పార్టీ కి లడాయి హై ఔర్ ఏ మేరీ లడాయి హై। ఇది మీ ఒక్కరి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్ర యువతది యువతి యువకులది గాని రైతుల గురించే కాదు, మీ పోరాటమే కాదు, ఇది నా పోరాటం। నా పోరాటంతో పాటు ఈ తెలంగాణ కలను రాష్ట్రం ఏర్పాటు కావటం కంటే ముందు ఏ విధంగా కలను కన్నామో ఆ కలను కనడానికి కాంగ్రెస్ పార్టీ మీ పోరాటంలో ముందుండి కాంగ్రెస్ పార్టీ పోరాటం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా। मैंने पहले कहा था कि जो भी व्यक्ति कहता है कि टीआरएस के साथ समझौता होना चाहता है, उसे या बीजेपी में या टीआरएस में चला जाना चाहिए, क्योंकि समझौता अगर है तो बीजेपी और टीआरएस का समझौता है। आप याद रखिए, जब नरेंद्र मोदी जी ने तीन काले कानून पार्लियामेंट में पास किए थे तो टीआरएस के नेता क्या कह रहे थे? इंतमुंदु चेप्पाम, ये व्यक्ति अयिते टीआरएस बीजेपी तोनी సంబంధాలు పెట్టుకుంటారో ఒప్పందం కుదుర్చుకుంటారో వారు టిఆర్ఎస్ బీజేపీలోకి పోవాలని, ఇది కేవలం మాటకే కాదు, టిఆర్ఎస్ బీజేపీ ఒకటి, వీర ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది। నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మూడు నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినప్పుడు దానికి ప్రత్యక్షంగా పరియోషంగా మద్దతు పలికారు టిఆర్ఎస్ పార్టీ వారిని మనవి చేస్తా ఉన్నాం। బీజేపీ జాంతి హై కి వో తెలంగాణ కో డైరెక్ట్లీ రూల్ నహీ కర్ సక్తే, వో జాంతే హై కి తెలంగాణ మే ఉన్హే రిమోట్ కంట్రోల్ కి జరూరత హై। బీజేపీ కి తెలుసు తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి వారికి లేదు, అందుకోసమే బీజేపీ వారు కేంద్రంలో ఢిల్లీలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా టిఆర్ఎస్ పార్టీ ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేస్తా ఉన్నారు। బీజేపీ జాంతి హై कि कांग्रेस बीजेपी से कभी समझौता नहीं कर सकती, इसलिए बीजेपी चाहती है कि तेलंगाना में टीआरएस की सरकार रहे। बीजेपी की తెలుసు ఎప్పుడు కూడా ఈ భూప్రపంచం ఉన్న వరకు కాంగ్రెస్ బీజేపీ తోని పొత్తు ఉండదు, ఒప్పందం ఉండదు, సంబంధం ఉండదని, అందుకోసమే బీజేపీ వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుందని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతునిస్తా ఉంది, వారి ద్వారా ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేస్తుందని మనవి చేస్తా ఉన్నాం। ఔర్ సబూత్ యే హై కి తెలంగాణ కే చీఫ్ మినిస్టర్ జితనా భీ పైసా చోరీ కర్నా చాహతే హై కర్ సక్తే హై, ఔర్ బీజేపీ కి సర్కార్ ना उन पे ईडी लगाती है ना सीबीआई लगाती है। साक्ष्यम मनम अंदरं चूस्ता उन्नाम, तेलंगाना प्रभुत्वं
ఎంత అవినీతి చేసినా మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈడి ద్వారా గాని ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా గాని విచారణ జరుపుతలేదు మీరు గమనించమని కోరుతా ఉన్నాం ये रैली किसानों के लिए थी, किसानों को भरोसा देने के लिए थी, वरंगल डिक्लेरेशन के लिए थी। हम चाहते थे कि तेलंगाना के किसानों को मालूम हो कि कांग्रेस पार्टी एक साथ उनके साथ खड़ी है और उनकी पूरी मदद करने जा रही है। ఈరోజు ఇంత పెద్ద బైరంగ సభ రైతులకు సంబంధించి వారికి ఆత్మస్థైర్యం కలిగించడానికి వారికి భరోసా ఇవ్వడానికి దానికి తోడు వరంగల్ డిక్లరేషన్ చెప్పడానికి తెలంగాణ రైతు సోదరులకు నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా రైతు సోదరులకు సంబంధించిన ఏ అంశం వచ్చినా వారితోని నడుస్తది వారికి అండగా నిలబడతదని ఈ రోజు ఈ బైరంగ సభ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను కిసానో కో హమ్నే ఇస్లే మెసేజ్ దియా క్యూంకి వో ఇస్ ప్రదేశ్ కి నీవ్ హై ఫౌండేషన్ హై అగ్లీ ర్యాలీ మే హమ్ ఆదివాసియో కో ఎసా హి మెసేజ్ దేనా చాహతే హై ఈ రోజు ఈ సభ ద్వారా రైతులకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి రైతు సోదరులు ఈ ప్రాంత ప్రజలందరికీ సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు మనం ఇచ్చే ఈ సందేశం రైతు సోదరులకు ఒక పునాదిగా ఇవ్వడానికి ప్రధానమైన అంశాలు ముందుకు పెట్టాం రాబోయే కాలంలో ఆదివాసులకు సంబంధించి ఇదే విధమైన సభను నిర్వహిస్తామని మనవి చేస్తా ఉన్నాం ఆర్ ఉన్కి జో లడాయి హై 10% రిజర్వేషన్ కి జో లడాయి హై ఉస్మే హమ్ ఉన్కి పూరి మదద్ కర్నే జా రహే హై ఆదివాసులకు సంబంధించి ట్రైబల్స్ కు సంబంధించి వాళ్ళ పోరాటం ఏదైతుందో 10% రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ వారి పరంగా పోరాటం చేస్తదని మనవి చేస్తా ఉన్నాం తెలంగాణ బన్నే కే బాద్ ఆప్నే టిఆర్ఎస్ కో దో బార్ మౌకా దియా ఔర్ టిఆర్ఎస్ నే తెలంగాణ కే జనతా కో ధోకా దియా అబ్ ఆప్ కాంగ్రెస్ పార్టీ కో ఏక్ మౌకా దీజియే ఔర్ కిసానో కీ గరీబో కీ సర్కార్ హమే బనానే దీజియే తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు రెండు మార్లు టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలకు వారు మోసం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి రైతులకు యువతకి అన్ని వర్గాల పేదవారికి బలైన బడుగు వర్గాలకు మైనారిటీలకు అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఆప్కే సాత్ మిల్కర్ తెలంగాణ కే సప్నే కో పూరా కర్ సక్తీ హై కాంగ్రెస్ పార్టీ ఆజ్ శామ్ ఆప్ దూర్ దూర్ సే मेरी बात सुनने आए इसके लिए आप सबको दिल से धन्यवाद नमस्कार जय हिंद मीरंदर गुड़ा चाला दूर प्रांतम लोंचि वच्चि मा माटनु विनडानिकि वच्चिन प्रति ओक्करिकि अंदरिकि कूडा मा हृदयपूर्वकंगा कृतज्ञतलु तेलियजेस्ता उन्नामु नमस्कारमुलु